సాధారణంగా దీవి అంటే అద్భుతమైన ప్రకృతి, రమణీయతకు అర్థం పడుతుంది. సుందరమైన బీచ్లు, ఆహ్లాదకరమైన వాతావరణం బీచ్ లో ఉంటుంది. కానీ ఆ దీవి పేరు చెబితే చాలు ఎవరైనా వణికి పోవాల్సిందే, భయపడాల్సిందే. ఎందుకంటే ఆ దీవి నిండా పాములే, అడుగు తీసి అడుగు పెట్టలేం. ఇంతకీ ఏంటా దీవి ఎక్కడ ఉంది అంటే, బ్రెజిల్ లోని సావో పౌలో సిటీకి 90 మైళ్ళ దూరంలో ఒక దీవి ఉంది. దీన్నే స్నేక్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ దీవిలో అన్ని పాములే ఉంటాయి. ప్రతి 3 అడుగుల దూరానికి ఒక పాము కనిపిస్తుంది. సాధారణంగా మనకు బయట కనిపించే పాముల కన్నా ఈ దీవిలో ఉండే పాములకు 3 నుంచి 5 రెట్ల విషం ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ దీవిలో గోల్డెన్ లాన్స్ హెడ్ అనే ఒక రకానికి చెందిన పాము ఉంటుంది. దీని విషం ఎంతటి ప్రమాదకరం అంటే, అది ఏకంగా మన చర్మాన్ని కరిగిస్తుంది. అంతటి పవర్ఫుల్ శక్తిని కలిగి ఉంటుంది. మరి ఇన్ని పాములు ఉన్నటువంటి ఆ దీవిలో మనుషులు ఎవరో ఉండరా అంటే, ఉండేవారు. అది 1920లలో అప్పట్లో ఆ దీవి సమీపంలో ఉన్న భూభాగానికి ఆనుకుని ఉండేది. కానీ సముద్ర మట్టం పెరిగి ఆ దీవి ఆ భూభాగం నుంచి విడిపోయింది. దీంతో ఈ దీవిలో మనుషులు నివాసం ఉండేవారు కాదు. ఆ తర్వాత అక్కడ పాముల సంఖ్య సైతం గణనీయంగా పెరిగింది. అప్పట్లో ఈ దీవిలో ఉన్న లైట్ హౌస్ కు దగ్గరలో ఓ ఇంట్లో ఓ కుటుంబం నివాసం ఉండేది. వారు పాములు కరవడం కారణంగా రాత్రికి రాత్రే అందరూ చనిపోయారు. దీంతో అప్పటి నుంచి ఈ దీవికి ఎవరు కూడా వెళ్లడం లేదు. అయితే లైట్ హౌస్ మెయింటెనెన్స్ కోసం అప్పుడప్పుడు నేవీ వారు అత్యంత జాగ్రత్తగా ఈ దీవికి వెళ్తూ ఉంటారు. అలాగే సైంటిస్టులు కూడా ఈ దీవిలోని పాములపై పరిశోధనలు చేసేందుకు కూడా ప్రత్యేక అనుమతితో వెళ్తూ ఉంటారు. అందువల్ల ఈ దీవికి ఎవరిని వెళ్లనివ్వడం లేదు. ఇక ఈ దీవిలో ప్రపంచంలోని పలు అరుదైన రకాలకు చెందినటువంటి అత్యంత విషపూరితమైన పాములు కూడా కొన్ని ఉంటాయి. ఆ విషం చాలా ప్రమాదకరమైంది. దాంతో మనిషి చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ దీవి విస్తారణం 43 హెక్టార్లు మాత్రమే కాగా ఇందులో సుమారు 4000 వరకు పైగా పాములు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇంతకు ముందు చెప్పిన గోల్డెన్ లాన్స్ హెడ్ అనే పాముకు చెందినటువంటి విషాన్ని కొన్ని 1,00,000 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ విషంతో గుండె జబ్బులు నయం చేసుకోవచ్చు అని చెబుతున్నారు. అయితే ఈ పాముల సంఖ్య రాను రాను తగ్గిపోతుంది. కాబట్టి ఈ దీవిలో ఉన్న ఇతర పాముల సంఖ్య మాత్రం బాగా పెరుగుతుందని చెబుతున్నారు. ఏదేమైనా ఈ దీవిని తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది.